చాలాసార్లు కింది స్థాయిలో అధికారుల్లో ప్రవర్తించే అత్యుత్సాహం వాళ్ళ అతి ఒక విధంగా వాళ్ళు ఓవరాచనం వాళ్ళ తప్పుల వల్ల ప్రభుత్వం ఏదైనా కార్యక్రమాలను సదుద్దేశంతో ప్రవేశపెట్టి ప్రజలకు మేలు చేద్దామన్నా వీళ్ళ ఓ చుట్టర వల్ల అత్యుత్సాహం వల్ల అవి అర్హులకు కూడా అందకుండా పోయి ఆ చివరికి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఇటువంటి మనం చాలా బొచ్చడు చూసాం, చాలా చూస్తూనే ఉన్నాం. అటువంటి దానికి సంబంధించి హైకోర్టు ఒక కేసును విచారించుకుంటూ ఇటువంటి వ్యాఖ్యలే చేసింది. ప్రభుత్వం అనేది ఒక సదుద్దేశంతో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అర్హులకు అందాలి అని చెప్పి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటే మీలాంటి అధికారుల వల్ల అర్హులకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి ఒక అధికారి మీద తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించింది. సేమ్ ప్రభుత్వం సదుద్దేశంతో సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నా మీలాంటి కొందరు అధికారుల వల్ల ఆ పథకాల ప్రయోజనం నిజమైన పేదలకు దక్కకుండా పోతూ ఉంది, అవసరమైన వాళ్ళకి అందకుండా పోతూ ఉన్నాయని చెప్పి ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఏ కేసు విషయంలో ప్రకాశం జిల్లా తార్లుపాడు గ్రామానికి చెందిన బి వెంకటేష్ హిమోఫిలియో బారిన పడి అతని ఇబ్బంది అంటే దాని బారిన పడితే ప్రభుత్వం అతనికి ఏం చేసింది, సామాజిక భద్రత పెన్షన్ అనేది అందిస్తుంది. అయితే అధికారులు అర్ధాంతరంగా అతని పెన్షన్ అనేది రద్దు చేశారు. ఆయన హైకోర్టుకి వెళ్ళి ఛాలెంజ్ చేశారు. సో ఛాలెంజ్ చేస్తే ఆ యువకుడు హిమోఫిలియాతో బాధపడుతున్నట్లు వైద్యాధికారి ఇచ్చిన ధృవీకరణ పత్రాన్ని రద్దు చేయకుండా ఆ యువకుడికి ఎలాంటి నోటీస్ కూడా ఇవ్వకుండా అతని పెన్షన్ రద్దు చేయడం రాజ్యాంగ చట్ట విరుద్ధమే కాకుండా సహజ న్యాయ సూత్రాలకు సైతం విరుద్ధమని అతడి పెన్షన్ను రద్దు చేస్తూ ఇతర ఉత్తర్వులను కొట్టేసి ఆ యువకుడికి పెన్షన్ను ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందో మార్చి 4న కోర్టు ముందు స్వయాన హాజరై వివరణ ఇవ్వాలి అని చెప్పి ప్రకాశం జిల్లా వైద్యాధికారిని హైకోర్టు ఆదేశించింది. జిల్లా వైద్యాధికారికి ఎలాంటి అధికారం లేకపోయినా గత 30 జూన్ వెంకటేష్కు పెన్షన్ రద్దు చేశారు. దీనిపైన బాధితుడు హైకోర్టును ఆశ్రయిస్తే న్యాయమూర్తి జస్టిస్ గౌరవ భట్టు దేవానంద్ విచారణ జరిపి ఈ విధమైన ఉత్తర్వులు అయితే ఇచ్చారు. సో ఇటువంటివి చాలా. కొందరేమో ఇవన్నీ తెలుసుకొని ఓవర్కమ్ చేసుకొని వాళ్ళ ప్రభుత్వానికి ఉన్న చెడ్డ పేరును దూరం చేసుకునే ప్రయత్నం చేస్తారు. కొందరేమో ఏమి జరిగినా ఇంకా పట్టించుకోకుండా కళ్ళకు గంతలు కట్టుకొని కాలాన్ని ఎలా దిద్దుతూ ఉంటారు.